हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अनु अकी स्वीट सिस्टर्स। नीन फ्रूट सलाड चेस्तुन्ना। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ग्रेप्स, प्रोमोग्रानेट, बनाना, शुगर, एप्पल, मिल्क, कस्टर्ड पाउडर। स्टव ऑन चेसुकुंदाम। स्टव ऑन चेसुकोनि ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేద్దాం దీంట్లో। ఈ మిల్క్ అనేవి ఒక పొంగు రానివ్వాలండి। పాలు అనేవి పొంగు వస్తున్నాయండి। ఇలా పొంగు వచ్చినప్పుడు మంటని హై ఫ్లేమ్ లో నుంచి సిమ్ లో పెట్టేసుకుందాం। సిమ్ లో పెట్టుకొని షుగర్ మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి। షుగర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం। షుగర్ అనేది పాలల్లో బాగా మిక్స్ అయిపోవాలండి। ఈ లోపు వేరే గిన్నెలోకి కొన్ని పాలు తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం। 2 స్పూన్స్ వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిపేద్దాం। వెనీలా ఫ్లేవర్ అండి, చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది। ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఈ పాలల్లో వేద్దాం। ఉండలు కట్టకుండా కలిపిస్తున్నాం। పాలను వేసేద్దాం। పాలల్లో వేసుకొని ఇది కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం। ఇది కలుపుకున్నాక ఒక 5 టు 10 నిమిషస్ లోపే చిక్కగా వస్తుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। 5 టు 10 నిమిషస్ అండి। ఇదిగోండి ఈ విధంగా చిక్కగా వస్తుందండి। ఇలా వచ్చేసినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇదనేది అడుగంటకుండా కలిపిపుకుంటానే ఉండాలి। ఇగోండి ఈ విధంగా చిక్కగా రావాలి। ఇలా చిక్కగా వచ్చిన తర్వాత అండి ఇది బాగా ఆరిపోవాలి। ఇది ఆరినాక ఒక 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకుందాం। ఒక 1 అవర్ దాకా ఫ్రిజ్ లో పెట్టేద్దాం। 1 అవర్ తర్వాత ఫ్రిజ్ లో నుంచి తీసానండి। పాలు కూడా బాగా చల్లగా అయిపోయిని। మనం ముందుగానే తీసుకున్న ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకున్నానండి। ఇది మొత్తం మళ్ళీ దీంట్లో కలిపేసుకుందాం। ప్రోమోగ్రానేట్ దీంట్లో వేద్దాం। యాపిల్, బనానా, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేద్దాం। చాలా టేస్ట్ గా బాగుంటది ఇది। ఇంకా మీకు ఏదైనా ఫ్రూట్స్ ఇష్టంగా ఉంటే వేరే అయినా వేసుకోవచ్చు। పప్పాయ, జాంపండు లాంటివి కూడా వేసుకోవచ్చు। చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది। వేరే బౌల్ లో తీసేసుకుందాం। ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది। చల్ల చల్లగా చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।